జనా నమస్తే నమస్తే చెప్పండి ఏం పేరు జనా నిజాం నా పేరు సార్ ఏం చేస్తారు నేను ఎలక్ట్రీషియన్ చేస్తా ఎట్లా ఉన్నాయి రెండు నెలల రాజకీయాలు రాబోతున్నాయి ఓటు రాబోతున్నాయి ఎట్లా ఉన్నాయి పరిస్థితులు కేసీఆర్ ఏం మనకేం చేయలే ఏం పని చేయలే ఇంటికో ఉద్యోగం ఇస్తానని దళితులకు సీఎం చేస్తున్నాడు 12% రిజర్వేషన్ అన్నాడు చాలా చాలా ఎన్నో డబుల్ బెడ్రూమ్ అన్నాడు ఎన్నో పథకాలు చెప్పింది ఏం చేయలే ఒక్కడు కూడా 24 గంటలు కరెంట్ అన్నాడు ఏమి ఇచ్చిండు ఏమి ఇయ్యలే దళిత బంధు అన్నాడు ఏమి ఇయ్యలే ఇప్పుడు ముచ్చటగా మూడోసారి లక్ష రూపాయల రుణమాఫీ అన్నాడు ఒక ఎక్కడైనా ఒక్క రూపాయి లక్ష రూపాయలు రుణమాఫీ అయిందా ఎక్కడ కాలే 12,000 కట్టినా ఇంకా అట్నే ఉంది డబ్బులు అన్నీ అట్నే ఉన్నాయి వడ్డీ కట్టినా వాళ్ళు వచ్చేది ఏంది ఇచ్చేదేనా కానీ మొత్తం ఇంతవరకు కూడా రుణమాఫీ కాలేనా నల్గొండలో ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నాడు బీఆర్ఎస్ నుంచి భూపాల్ రెడ్డి చేస్తున్నాడు బీజేపీ వస్తున్నాడు నల్గొండ నియోజకవర్గ పరిస్థితి ఎట్లా ఉన్నది ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి నాకు తెలిసినంత వరకు అయితే కాంగ్రెస్ పార్టీ 99% కాంగ్రెస్ వస్తుంది గ్యారెంటీ 100% ఎందుకంటే మాయలతోనే మాటలతోనే చేస్తారు చేతలు కాంట్రెడి ఉన్నప్పుడు కూడా మాకు చాలా చేశారు ఎందుకంటే సబ్ స్టేషన్ కట్టించారు చాలా చాలా చేశారు అది బీఆర్ఎస్ కూడా మరోసారి అవకాశం ఇస్తే ఇంకా డెవలప్ చేస్తా ఉన్నాను చేంజ్ చేశారని ఏం చేయలేదు 9 చేంజ్ చేశారు ఒక 10 హామీలు ఇచ్చినప్పుడు 5 చేయాలి ఏం చేయలేదు మీరు కూడా చూస్తున్నారు అందరు తెలుసు పెద్దగారు నమస్తే నమస్తే ఏం పేరు అన్న నా పేరు విశ్వనాథ్ రెడ్డినే నేను సిపిఐ పార్టీ నల్గొండ టౌన్ కమిటీ మెంబర్ని ఏఐటీసీ డివిజన్ సెక్రటరీ చెప్పండి ఎట్లా రాజకీయాలు ఎట్లా ఉన్నాయి రాజకీయాలు ప్రస్తుత రాజకీయాలు ఈ సమాజంలో ఎట్లా ఉందంటే ఓటు వేస్తేనే డబ్బులు ఇస్తేనే ఓటు వేసే రాజకీయాలు అయిపోయినాయి జనాలను కూడా రాజకీయ నాయకులు డబ్బులకు అలవాటు చేశారు ఫస్ట్ ఈ సమాజం సమానత్వం లేదు ఉన్నోనికి రైతు బంధు వస్తుంది లేనివానికి అసలు రావట్లేదు లేనివానికి కనీసం ఇల్లు స్థలం కూడా ఈ నల్గొండ టౌన్లో చాలా వరకు ఇల్లు లేని వాళ్ళు ఉండు వాళ్ళ కోసం నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి ఈ ఇక్కడ స్థానిక నాయకులు కూడా వాళ్ళ కోసం పోరాడవలసిన నాయకులు లేరు చాలా స్థలాలు ఉన్నాయి కానీ బీదవాళ్ళు చాలా వరకు ఇళ్ళ కిరాయికుంటారు వాళ్ళ పిల్లల్ని చదివించు చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ పిల్లల్ని చదివించుకుంటున్నారు చాలా ఇబ్బందులు పడుతుంటారు అలాంటి కోసం ఈ ప్రభుత్వాలు ఏమి కూడా ఇంతవరకు డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వలేదు వాళ్ళకు దరఖాస్తు చేసినా కానీ చాలా మంది నిరుత్సాహంతో జీవనం నెట్టుకొస్తూ ఉంటుంది నల్గొండ రాజకీయ పరిస్థితి ఎట్లా ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇంకా పార్టీలు చేస్తున్నాయి కాంగ్రెస్ నుంచి మరోసారి కోమటి రెడ్డి పోటీలో ఉంటాడు ఎట్లా ఎవరు గెలిచే అవకాశాలు ఉంటాయట ప్రస్తుత రాజకీయాలు మనం చెప్పిన జనాలకు ఆటోమేటిక్గా తెలిసిపోయింది రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే ప్రస్తుతం ఏ పార్టీ వస్తుంది ఏ పార్టీ గెలుస్తుంది అనేది ప్రస్తుతం చెప్పలేము మనం అది స్టంట్ ఎలక్షన్ రేపనంగా మారిపోవచ్చు